అందరికీ నమస్కారం ఈ రోజు మనం పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈరోజు శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు అధిక శ్రావణ మాసము బహుళ పక్షము చతుర్దశి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది అవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది వర్జము ఈ రోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా మనకి అంటే సూర్యోదయం అనంతరం దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను